దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ మంత్ అంతా కూడా రిజల్ట్స్ సెషన్ స్టార్ట్ అయింది. వాటిల్లో ముఖ్యంగా ఈ వీక్లో మేజర్గా మూడు నాలుగు కంపెనీలు రిజల్ట్స్ వస్తున్నాయి. అది ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, హెచ్డిఎఫ్సి లైఫ్, టీసీఎస్. ఈ నాలుగు మూడు ఐటీ కంపెనీస్ మేజర్గా రిజల్ట్స్ ఇస్తున్నాయి. పర్టికులర్గా టీసీఎస్ వచ్చి 11వ తారీఖు రిజల్ట్ ఉంది. అలాగే టీసీఎస్ మీద బైబ్యాక్ ఆఫరు, మంచి డివిడెండ్ కూడా ఇస్తున్నారు. సో ఒకసారి టీసీఎస్ గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టీసీఎస్ మనకందరికి తెలిసిన కంపెనీ, వరల్డ్ లార్జెస్ట్ కంపెనీ, అలాగే ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీ. ఒకసారి టీసీఎస్ని మనం ఈ షేర్ ప్రైసెస్ 1 ఇయర్ హై, 1 ఇయర్ లో, ఒకసారి ఫైనాన్షియల్స్ చూసుకుందాం. ఇది 52 వీక్ లో వచ్చి, అంటే ఇయర్ లో వచ్చి 3000 ఉంది. అలాగే ఇయర్ హై వచ్చి 3670 ఉంది. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ రేటు ఇవాళ ఈ క్లోజ్ వచ్చి 3620 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఈ దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తీసుకుంటే 13,31,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అలాగే డివిడెండ్ ఈల్డ్ వచ్చి 3.16 ఉంది. దీని యొక్క సెక్టర్ పిఈ 31, ఫేస్ వాల్యూ 1 ఉంది. అలాగే ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చి 14 ఉంది. దీని యొక్క ప్రైస్ టు ఈక్విటీ వచ్చి 30 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ వచ్చి 119 రూపీస్ దీని యొక్క ఇది ఉంది. ఒకసారి దీని ఫైనాన్షియల్స్ చూసుకుంటే, మనం లాస్ట్ కంప్లీట్గా ఫైనాన్షియల్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఎలా ఉన్నాయి చూస్తే, 2019లో 146,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. 2020లో 156,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. అలాగే 2021లో 164,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఉంది. 2022లో వచ్చి 1,92,000 క్రోర్స్ రెవెన్యూ. అలాగే 2023లో 2,25,000 కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చింది. సో ఇది కన్సిస్టెంట్గా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే ఈసారి కూడా క్వార్టర్లీ బేసిస్ కూడా మంచి ప్రాఫిట్స్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీని యొక్క ఈ ప్రమోటర్ హోల్డింగ్స్ చూసుకుంటే, ప్రమోటర్ వాటా వచ్చి ఇందులో 72% ప్రమోటర్ వాటా ఉంది. అలాగే 12% ఎఫ్ఐఎస్ ఉన్నారు. అలాగే ఇది 10% డిఐఎస్, 0.1% పబ్లిక్ ఉన్నారు. సో టీసీఎస్లో ఎక్కువ వాటా ప్రమోటర్సే ఉన్నారు కాబట్టి దీని యొక్క ప్రైస్ వాల్యూ కానీ, తర్వాత దీని యొక్క మనకి రెవెన్యూస్ కానీ చాలా బాగుంటాయి. కాబట్టి మనకి ఇది మనకి ఏం చెప్తుందంటే, చార్ట్స్ అన్నీ కూడా ఈ యొక్క రిజల్ట్స్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. టోటల్గా దీనిలో ఈ టీసీఎస్లో ఈ రేపు 11th బై ప్రైసెస్ వచ్చి రిజల్ట్స్ వస్తాయి. అలాగే దీనిలో ఏముంటుందంటే, ప్రజెంట్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్న ఎల్ఎన్టీ బైబ్యాక్ ఆఫర్ 3000కి వచ్చినప్పుడు ఇప్పుడు క్రాస్ అయిపోయింది. అలాగే ఈ కంపెనీలో కూడా ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఉంది. అయితే బై చేసుకుని, ఇన్వెస్ట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా పుట్ ఆప్షన్స్ హెడ్జింగ్ చేసుకోవటం వల్ల మనం డౌన్ సైడ్ ఫాల్ని రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి, ఆపుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనేది మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఈ రేపు పొద్దున్న రిజల్ట్ పాజిటివ్ వచ్చినా కానీ ఒక్కొక్కసారి ఈవెంట్స్ వల్ల డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు వాటిని మనం కౌంటర్ ఫైల్ నలిఫై చేసుకోవడానికి ఈ ఆప్షన్ స్ట్రాటజీలో మనకి చాలా బెస్ట్ వే ఏంటంటే, ఈ యొక్క ప్రెజెంట్ రేట్ యొక్క కాంట్రాక్ట్స్ మనం పుట్ ఆప్షన్స్ బై చేసుకొని, ఫ్యూచర్స్ కానీ లేకపోతే ఈక్విటీస్ కానీ కొనుక్కొని ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈ యొక్క బైబ్యాక్ ఆఫర్ కానీ, ఆ తర్వాత డివిడెండ్స్ కానీ, ఆ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఒక పక్క మనకు వస్తుంటాయి. అట్ ద సేమ్ టైము ఈ మార్కెట్ ఫాల్ కానీ, మార్కెట్ అన్సర్టనిటీస్ నుంచి కానీ, ప్రజెంట్ ఉన్న కండిషన్స్ అన్నీ కూడా డిస్టర్బ్డ్గా ఉన్నాయి కాబట్టి, ఈవెన్ ద కంపెనీలో ఎంత పర్ఫార్మెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా ఒక్కోసారి ఆ యొక్క ఆ రోజు యొక్క ఎఫెక్ట్ కనుక విపరీతంగా ఉంటే మనకి ఆ ప్రైస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని నలిఫై చేసుకోవడానికే ఇప్పుడు మనం ఆప్షన్ స్ట్రాటజీలో పుట్ ఆప్షన్స్ అనేవి మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటాయి. సో దానిలో ఏంటంటే, ఇందామని పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, 3600 లేదా 3500 పుట్ అన్న తీసుకోవచ్చు. ఇది ప్రైస్ని బట్టి మనం చూసుకోవచ్చు. ఈ యొక్క ప్రైస్ ప్రజెంట్ రేపు వచ్చే మూమెంట్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 3600 ఉంది.
సో డౌన్ సైడ్ రిస్క్ని మనం చూసుకోవడానికి 3550 కానీ 3500 అట్లీస్ట్ పుట్ ఆప్షన్ తీసుకొని ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి వచ్చే పాజిటివ్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం బెనిఫిట్స్ ఎట్లా చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ నెగిటివ్స్ని మనం మేజర్గా డిస్టర్బ్ అవ్వకుండా చేసుకోవటం అనేది ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్. ఎప్పుడైనా రిలే ఈవెంట్స్లో కానీ లేదంటే ఎప్పుడైనా అన్సర్టనిస్ట్ ఉన్నప్పుడు కానీ ఆప్షన్స్ని అందరూ కూడా ఈ యొక్క సింగిల్ టైమ్ వన్ సైడ్ ట్రేడ్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే నార్మల్ ట్రేడర్స్ ఓకే కానీ బట్ అసెట్ కనుక ఈక్విటీస్ పొజిషన్స్ కానీ ఫ్యూచర్ పొజిషన్స్ కానీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి టైంలో ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ వల్ల మనకి బెనిఫిట్ అవుతుందనేది మేము సజెస్ట్ చేస్తున్నాం. ఇది పూర్తిగా మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.